అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి కాకరకాయ పొడి కారం. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుందండి. మనకి ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడు ముక్కలతో కాకుండా ఇలా పొడి కారం ట్రై చేయండి. దీని తయారయ్యే విధానం చూపిస్తాను మీకు. మనం ముందుగా 1 కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా నీట్గా ఈ పై పొట్టు అంతా తీసేసుకున్నాం. ఈ తొక్క అంతా ఇలా మొత్తం ఇలా తీసుకున్నాక మనం ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు పెరుగు వేసుకొని బాగా వీటిని పిసికి 10 నిమిషాలు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం తొక్కంతా ఇలా తీసుకున్నాక దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే అది వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అలానే కొంచెం పెరుగు కూడా వేసుకుందాం, ఎందుకంటే చేదు అనేది అస్సలు ఉండదు మనం ఇలా చేస్తే. కొంచెం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకుందాం. ఇప్పుడు వీటిని మనం చేతితో బాగా ఈ ఉప్పు పెరుగు నిమ్మరసం అంతా కలిపి బాగా ఇలా చేతితో బాగా పిసకాలి. అప్పుడే మనం చూడండి చేదు కారిపోతూ ఉంటుంది. ఇలా తిన్న వాళ్ళు కాకరకాయ అంటే చేదు, తిననన్న వాళ్ళు కూడా చక్కగా ఇలా చేసి పెడితే చేదే ఉండదు, చాలా ఇష్టంగా తింటారు. మనం కాకరకాయ తీసుకోవటం హెల్త్కి ఎంతో మంచిది. చూడండి, ఇదంతా కూడా ఇలా పిసికి 10 నిమిషాలు మనం వీటిని పక్కన పెడదాం. మనము ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసి కాకరకాయలు బాగా పిసికి 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా, ఈ టైంలో మనం కారం రెడీ చేసుకుందాం. ముందుగా 1-2 కొబ్బరి చిప్పలు తీసుకోండి. వీటిని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో కారం వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, మనం ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని మిక్సీలో వేసుకుందాం. మనం ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాక ఏమి వేయకుండా ముందు కొబ్బరి వరకే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరి ఇలా మిక్సీ పట్టాం కదా, 2 చిన్నపాయలు ఇలా ఒలుసుకొని వేసుకొని తొక్కేం తీయవసరం లేదు. అలానే మనకు తగినంత ఉప్పు వేసుకోండి, ముందే ఎక్కువ వేసుకోకండి. ఒకసారి కొంచెం వేసుకొని చాలినప్పుడు వేసుకోండి. అలానే కారం వేసుకోండి, ముడి కారం అంటారు కదా బయట నుంచి తీసుకొస్తాం, అది వేసుకోండి 2-3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ పడదాం. చూసారు కదా అయిపోయింది, మనం కారం మిక్సీ పట్టుకున్నాం. ఎంత బాగుందో చూడండి. ఇది పక్కన పెట్టుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసేది కాకరకాయ పొడి కారం కాబట్టి ఈ ముక్కలు బాగా వేగాలంటే మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకుందాం. కాయ పండిపోయింది కదా, మొత్తం తీసేద్దాం విత్తనాలన్నీ. చూసారా ఇంత సన్నగా కట్ చేసుకోండి. మన దగ్గర ఉన్న కాయలన్నీ కట్ చేసుకుందాం. చూడండి, మనం ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నూనె పెట్టుకొని నూనెలో బాగా వీటిని వేయించుకుందాం. పండు తింటే విత్తనాలన్నీ తీసేసుకోండి, అదే లేత విత్తనాలు అయితే ఇంతే ఉంచేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేపుకుందాం. నూనె పెట్టుకున్నాం, వేడైపోయింది, ముక్కలు వేసుకుందాం. కొన్ని కొన్ని వేసుకొని బాగా క్రిస్పీగా వేపుకోవాలి. అలా అని మాడకుండా చూసుకుంటూ వేపుకోవాలండి, మళ్ళీ మాడితే చేదు వస్తుంది కారం అనేది. కలుపుతూ నీట్గా మంచి రంగు వచ్చేదాకా వేపుకుందాం. చూడండి, కాకరకాయలు మంచిగా వేగిపోయినాయి కదా. ఇలా వేగిపోయినాక మనం వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయినాక వీటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వీటిని చల్లగా అవనివ్వాలి, వేడి మీద వేయకూడదు.
ఎప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. కారాలు కాకరకాయతో చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని చల్లగా ఉనిద్దాం. ఇప్పుడు మనం కాకరకాయ మిక్సీ పట్టుకున్నాం చూడండి. ఇలా కాకరకాయ బాగా వేగాలి, అంతే కాదు చల్లగా అయినాకే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కారాన్ని తాలింపు వేసుకుందాం. మనం ముందుగా వేయించుకున్నాం కదా కాకరకాయలు, ఆ కాకరకాయల్లో మిగిలిన నూనె దీంట్లోనే తాలింపు వేసుకుందాం. మనకు సరిపోతుంది నూనె, మీకు ఎక్కువ ఉందనుకో కొంచెం తీసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల తొక్క మినపప్పు వేసుకోండి. అలానే ఒక 2 ఎండుమిరపకాయలు కొంచెం వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోండి, చిటపటలాడుతుంది. వీటిని కొంచెం వేగనిద్దాం. మినపప్పు మంచి కమ్మన వాసన వస్తే వేగితే. కొంచెం మినపప్పు వేగినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాకరకాయ పౌడర్ దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. కారం చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మనం తక్కువ మంట మీద వేపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కారంలో ఉన్న పచ్చివాసన పోయేదాకా తక్కువ మంట మీద వేపుకుందాం. చూడండి అయిపోయింది, మన కారం రెడీ అయిపోయింది. కాకరకాయ పొడి కారం రెడీ. మీరు కారం వేసుకునేటప్పుడు నూనె, ఎక్కువ నూనె ఉంటే తీసుకొని వేసుకోండి, అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది. లేదా నూనె ఎక్కువ అవుతుంది, లేదనుకో ఇంకా కారం కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ టైంలో మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. అంతే కదా మనం కాకరకాయల్లో కూడా ఉప్పు వేసి పిసికాం కాబట్టి చూసుకొని వేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని తింటే ఆహా చాలా కమ్మగా ఉంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూడండి మన కారం బౌల్లోకి కూడా తీసుకున్నాం. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు కాకరకాయ ముక్కలతో కాకుండా ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.